అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. దిస్ ఈజ్ ఓన్లీ హిందీ ఛానల్. మనం ఈరోజు పదో పాఠం అయినటువంటి నీతి దోహయ గురించి, దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ గురించి చర్చించుకుంటాం. విద్యార్థులు వినండి, మై డియర్ స్టూడెంట్స్. లెసన్ వైజ్ కానీ మన చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెట్టుకున్నట్లయితే గ్రామర్ పట్ల ఉన్నటువంటి భయాన్ని మనం పిల్లల నుంచి దూరం చేయవచ్చు. సో ఆ ప్రయత్నమే ఇది. ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు గ్రామర్ అంటే సంతోషంగా రాయాలి, భయపడకూడదండి. సరే, లెసన్లోకి వెళ్తున్నాను. నిమ్న ప్రశ్న యొక్క ఉత్తర సూచనకు అనుసార్ లిఖి. ఇక్కడ నెంబర్ వన్, సూన్ శబ్దక తత్సం రూప్ క్యా హై? హార్, చూర్న్, సూన్. మనం శూన్యాన్ని తిక్కిపెట్టినానే శూన్య అన్నమాట. ఆ శూన్య ఇక్కడ రాయాల్సి వస్తుంది. అది తత్సం రూపము. శా కానీ, క్షాత్ర కానీ, జ్ఞా కానీ, రూ ఒత్తు కానీ, ఇలాంటి అన్నీ ఉన్నట్లయితే అవి సాంస్క్రిట్ వర్డ్స్. అలా మనం గుర్తుపెట్టాలి, పిల్లలు అలా గుర్తు చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్, ఫవ్వారేసే పానీ అచానక్ ఆతా హై? ఫవ్వారేసే పానీ కైసాతా హై అచానక్? అంటే ఇక్కడ క్రియ యొక్క స్థితి ఏ రీతిలో వస్తుందని తెలుస్తుంది కాబట్టి మనం ఆ రీతివాచ క్రియా విశేషణ అయినటువంటి అచానక్ తీసుకొని ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఇందులో క్రియా విశేషణ్ అచానక్. చెల్లియే. మూడవది, 1595 అక్షరోమ్య లిఖియే? అక్షరాల్లో రాయాలి అంటే మనం ఖచ్చితంగా రాసి చూపించాలండి. ఇక్కడ పంద్రహ్ సౌ పచానవే, పంద్రహ్ సౌ పచానవే. ఈ విధంగా మనం పిల్లలకి ఈ 90 నుంచి రాసేటప్పుడు ఇకానవే, బానవే, తిరానవే, చౌరానవే, పచానవే, చియానవే, సతానవే, అటానవే, నిన్యానవే ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళు లాస్ట్లో ఉన్నటువంటి ఆ ప్రాస వే నవేనవే అని పట్టేస్తారు. అప్పుడు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఇంకొక ఒక రెండు మూడు ఇలాంటి నంబర్స్ ఇచ్చి చూడండి, సరిపోతుంది, ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ 4th, రహీం డాష్ దోహే నీతి పరక హోతి హన్? ఇక్కడ దోహే ఉంది కాబట్టి హా పైన ఏతో అనేది ఉంది కాబట్టి మనం కీ తీసుకోకూడదు, కా తీసుకోకూడదు. అదే దోహా ఉన్నట్లయితే కా తీసుకోవాలి. దోహే ఉంది కాబట్టి కే తీసుకోవాలి. ఈ మూడు సంబంధ కార్యచిహ్నాలు, మనం వీటిల్లో ఏది తీసుకోవాలంటే ఖచ్చితంగా కే తీసుకోవాలి. కే అనేటువంటిది రైట్ ఆన్సర్. ఎందుకని, ఇది పుంలింగ బహువచనాన్ని సంబంధి సూచిస్తుంది, ఇది పుంలింగ బహువచనం, హోతే అనేటువంటిది కూడా అదే అన్నమాట. ఇప్పుడు చదివి చూడండి, రహీం కే దోహే నీతి పర హోతే హై. నెక్స్ట్ 5, సహీ సామాసిక జోడీ పెహచానియే? ఇక్కడ సతసహీ ద్విగ సమాసం ఉంది, అచ్చేబురే కర్మదాయ సమాసం ఉంది. అచ్చేబురే అనేటువంటిది ఇక్కడ మనకు ద్వంద్వ సమాసం కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆప్ రాంగ్ ఆప్షన్. మనం రైట్ ఆప్షన్ ఏం తీసుకోవాలి? సత్సై తీసుకోవాలి. ద్విగ సమాస్ సత్సై అంటే సాత్ సౌదోహంక సమాహర్, అందువల్ల సత్ అనే సాత్ అనేది వచ్చింది కాబట్టి ద్విగ సమాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పేరు అనేటువంటిది కరెక్ట్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పిల్లలకి తెలియచేయండి, సరిపోతుంది. పిల్లలు గుర్తుపెట్టుకొని మీరు చక్కగా రా ఇంపార్టెంట్ అంటే చక్కగా రాయాల్సి వస్తుంది, గమనించాల్సి వస్తుంది. పునరావృత్తి సంధి విచ్ఛేది క్యాహై? పునరావృత్తి సంధి విచ్ఛేది క్యాహై ఇక్కడ రాస్తాను చూడండి. పునః ప్లస్ ఆవృత్తి, పునః ప్లస్ ఆవృత్తి, పునరావృత్తి. ఎక్కడైతే ఒక పదాన్ని సంధి విచ్ఛేది తర్వాత సంధి విచ్ఛేది చేస్తే అక్కడ విసర్గ వస్తుందో పదం చివరిలో, మొదటి తర్వాత పదం మొదట్లో ఆ అనేది వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే రా అవుతుంది అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ రాయినా, నిహి ప్లస్ ఆశ. నిహి ప్లస్ ఆశ ఏమైంది? నిరాశ అయింది అన్నమాట. ఏమైంది? నిరాశ, నిరాశ అయిందన్నమాట. ఇక్కడ చూడండి, నీ తర్వాత విసర్గ వచ్చింది, తర్వాత ఆ వచ్చింది. ఈ విసర్గ ప్లస్ ఆ కలిస్తే ఏమవుతుందంటే రా అవుతుంది అన్నమాట. ఇది పిల్లలే చెప్తే ఒక రెండు పదాలు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ 7, సాత్ సౌ దోహోంక సమాహార్ ఏకే శబ్దమే లిఖే? సాత్ సౌ దోహోంక సమాహార్ మనం ఇప్పుడే చెప్పుకున్నాము, సతసయ్య అంటారు. ఏమంటారు? సతసయ్య, సతసయ్య అంటారు.
ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను ఐదోది, ఏడోది కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ సమాస పరంగా ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి ఏక శబ్దమేలికి నాకు ఇంపార్టెంట్ అనిపించి పిల్లలకి ఇచ్చాను. ఈ రెండిట్లో ఎగ్జామినేషన్లో ఒకటి వచ్చినా సరే మన క్వశ్చన్ పేపర్ సక్సెస్ అయినట్టే లెక్క. సో ఏడోది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 8, గాగరమే సాగర భరణ ఇస్ ముహావరేక అర్ధక్యాహై. పిల్లలు మనం చెప్పుంటాం కాబట్టి ఆల్రెడీ అందువల్ల ఒకటే ఉంది కాబట్టి ఈ యొక్క లెసన్లో ముహావర అనేటువంటిది చూడండి, గడేకో పానీసే భరణ, ఇది రాంగ్ ఆప్షన్ అన్నమాట, దీన్ని తీసుకోకూడదు మనం. దాని తర్వాత తోడే హీ శబ్దోమే బహుతు కుచ్చికెహన, ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. కొన్ని పదాలు తీ అంటే తక్కువ పదాలతో ఎక్కువ చెప్పడం, తోడే హీ శబ్దం బహుతు కుచ్చికెహన అంటే తక్కువ పదాలతో ఎక్కువగా భావాలు తెలియజేస్తే దాన్ని ఏమంటారంటే గాగరమే సాగర భరణ అంటారు. ఆ ముహావర యొక్క అర్థం ఇది ఇది ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 9, వా సంస్కృత్ అరబీ ఫార్సీక విద్వాంత. ఇక్కడ చూడండి, రేఖాంశ శబ్ద లింగ బదలకర్ ఫిర్ వాక్యలికో, ఇక్కడ విద్వాన్ దగ్గరే మనం మార్చాలి, వహ దగ్గర మార్చాల్సిన అవసరం లేదు. వహ్ సంస్కృత్ అరబీ ఫార్సీ, ఇక్కడ విద్వాన్ అనేది పుంలింగ్ కాబట్టి ఎలా తెలియజేస్తుంది అంటే కా ఉంది కాబట్టి పుంలింగ్ అయింది. మనం స్త్రీలింగ రాస్తామన్నమాట, స్త్రీలింగ రాసేటప్పుడు ఏమవుతుంది, కీ తీసుకోవాలి, కీ విదుషి విదుషి తి, ఇది ఏకవచనం, ఇది కూడా ఏకవచనం తీసుకోవాలి. బహువచనం అయితే బహువచన పరంగా తీసుకోవాలి. సో ఇక్కడ కా విద్వాన్ అయింది, కీ విదుషి తి అయింది అన్నమాట. ఇక్కడ మహాప్రాణ్ తా ఉంది, ఇక్కడ మహాప్రాణ్ తీ ఉందన్నమాట. నెక్స్ట్ 10, దోహా బహుత్ ప్రతిభాశాలి హోతాహై, రేఖాంకిత శబ్దకు వచ్చిన బదులు కర్లికో. ఇక్కడ దోహా ఏమవుతుంది, బహువచనం దోహే అవుతుంది, అంటే పదం చివరిలో ఆకారాంతం వచ్చింది కాబట్టి బహువచనంలో ఏకారాంతం ఉంది, అంటే కపడ కపడే లడక లడక ఇలాంటివి తీసుకోవచ్చు. అదే ఇక్కడ దోహా కాబట్టి దోహే దోహే బహుత్ ప్రతిభాశాలి ఒకటి కాబట్టి హోతా వచ్చింది, దోహా అనేటువంటిది ఒకటి కాబట్టి ఇక్కడ హోతా వచ్చింది. ఇక్కడ దోహే అనేటువంటిది ప్లోరల్ నంబర్ బహువచనం కాబట్టి రెండు అంతకన్నా ఎక్కువ కాబట్టి మనం హోతే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, హోతే. లాస్ట్లో ఐ దగ్గర బిందిలా కానీ ఏ చుక్క ఉంచాలన్నమాట, అప్పుడే అది బహువచనానికి సింబల్ అవుతుంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ రహీం కే దోహేమే నీతి హోతీ హై, భవిష్యత్ కాలమే లిఖియే, వెరీ సింపుల్. రహీం కే దోహోమే నీతి హోతీ హై ఉంది ఇక్కడ మనకు, సో ఈ తీ హై మనం తీసేసేయాలి. ఇక్కడ హోతీ కాబట్టి మనం లాస్ట్లో హోగి పెడితే సరిపోతుంది అన్నమాట, ఉంటుంది ఉంటుంది అనేటువంటిది. రహీం కే దోహోమే నీతి హోతీ హై, మనం ఇప్పుడు భవిష్యత్ కాల చదవండి, రహీం కే దోహోమే నీతి హోగి ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది భవిష్యత్ కాల రూపం, ఇది వచ్చేసి వర్తమాన కాల రూపం. నెక్స్ట్ 12, బిహారీకే దోహే నీతి పరక్ హోతి హై, ఇక్కడ ఏమన్నాడు, శుద్ధ కీజీ అంటున్నాడు అన్నమాట. సో 12వ పాయింట్ మనకు వచ్చేసి బిట్ వచ్చేసి శుద్ధ కీజీ, ఇది అంతా కరెక్ట్గా ఉంది కదా, ఎక్కడ మార్పు చేయాలి. ఇక్కడ చూడండి, బీహారీకే దోహే, దోహే అనేటువంటిది పుంలింగ బహువచనం అన్నమాట. సో ఇక్కడ మనం హోతి రాసాం, హోతి అనేది రాంగు, అది పుంలింగ బహువచన రూపం కాబట్టి హోతే రాయాల్సి వస్తుంది అన్నమాట. సరే ఇక్కడే రాయనా, హోతే హో హోతే హై. సో ఇలా రాయాలి, అంటే ఈ హోతి అనేటువంటి దోహా సంబంధించింది కాబట్టి అది పుంలింగ బహువచనం కాబట్టి అందువల్ల హోతే రాయాలి. ఇక్కడ క్రియ ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది కాదు, దీనికి సంబంధించింది కాదు, కనుక హోతి రాంగ్ అవుతుంది, హోతే కరెక్ట్ రాయాలి. ఒకవేళ ఇక్కడ దోహా ఉన్నట్లయితే ఇక్కడ కా ఉంటుంది, ఇక్కడ హోతా వస్తుంది అన్నమాట, అది గమనించాల్సి వస్తుంది. నెక్స్ట్ 13వ ప్రశ్న చూసినట్లయితే మనం గ్రామర్ పాయింట్స్ ఇవి, పారాగ్రాఫ్ ఉంటుంది, చక్కగా మనం పిల్లలకి తెలియజేస్తే ఇక్కడ డల్లర్స్ కూడా మనకు 4 మార్క్స్ రప్పించవచ్చు, డల్లర్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సరే మొదటి ప్రశ్న చూడండి, ఇక్ ప్రత్యయసే సంబంధిత శబ్ద పహచాను. మొదట్లో మనం చూడండి నైతిక్, దాన్ని తీసుకొని వచ్చి 1 అని పెట్టుకొని ఇక్కడ రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ గల్లత్ శబ్దక విలోమ శబ్ద క్యాహై, గలత్ గల్లత్ అంటే రాంగ్ అనేటువంటి, దీనికి ఆపోజిట్ వర్డ్ ఎక్కడ చూడండి, మీరు చెప్పాను ఇవి రైమింగ్ వర్డ్స్ కావచ్చు జంట పదాలు. ఇప్పుడు చూడండి సహీ గల్లత్, సహీ ఎవరు గల్లత్, సహీ ఆ గల్లత్ అన్నాను. సో గల్లత్ అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సహీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, సహీ
సహీ. ఇక్కడ వచ్చేసి నైతిక్ రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. నైతిక్ అనేది ఇక్కడ రాయాలి, సహీ అనేది ఇక్కడ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అవగుణుక విలోమ శబ్దికే హై. అవగుణ్ ఇక్కడ అవ్ తీసేసి గుణ్ రాస్తే సరిపోతుంది అన్నమాట. గుణ్ గుణ్ కజో విలోమ శబ్ద అవగుణ్. ఇది వచ్చేసి నెగిటివ్, ఇది వచ్చేసి పాజిటివ్ అన్నమాట. నెక్స్ట్ వ్యక్తివాచక సంజ్ఞాకేలి ప్రయుక్త శబ్ద క్యా హై. ఇక్కడ వ్యక్తివాచక అంటే ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఏదైతే సంజ్ఞ అనేటి రూపం ఉందో అవి ఏముండే చూడాలి. వ్యక్తివాచక సంజ్ఞ అంటే పేర్లు చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఎవరు వ్యక్తులు ఉన్నారు చూడండి, రహీం ఔర్ బిహారీ. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు రాసే సరిపోతుంది అన్నమాట. రహీం రహీం బిహారీ. సో ఈ విధంగా మనం పిల్లలకి చక్కగా నేర్పించుకోవచ్చు. పిల్లలు అర్థమైంది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.